సొంతలు కావాలా కొత్తగా ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నారా లేకపోతే కొనుక్కుందాం అనుకుంటున్నారా దేనికైనా డబ్బు కావాలి డబ్బు లేకపోతే ముందుగా హౌసింగ్ లోన్ ఆర్ హోమ్ లోన్ సింపుల్గా బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్ తీసుకొని మనమైతే ఇంటిని కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చు మనం జీవితంలో ఒకసారి మాత్రమే ఇంటిని కొంటాం అదేవిధంగా మన జీవితంలో మనం తీసుకునే అతి పెద్ద లోన్ హోమ్ లోన్ ఎందుకంటే అమౌంట్ అన్నది ఫిఫ్టీ ల్యాక్ వన్స్ ఇయర్ ఎయిటీ ల్యాక్ ఈ విధంగా అప్లై చేస్తూ ఉంటాం అదేవిధంగా టెన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు మనమైతే హోమ్ లోన్ని తీసుకుంటూ ఉంటాం సో మన జీవితంలో అతి పెద్ద లోన్ సో ఈ లోన్కి అప్లై చేసే ముందు మనకైతే పూర్తి నాలెడ్జ్ ఉండాలి ఒకవేళ ఆ నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో అసలు హౌసింగ్ లోన్ అంటే ఏంటి ఈ లోన్ ఎవరికి మాత్రమే వస్తుంది బ్యాంక్ వెళ్ళి ఎటువంటి డాక్యుమెంట్స్ని మనం అయితే సబ్మిట్ చేయాలి ఏ బ్యాంకులో వడ్డీ తక్కువ ఉంది అదేవిధంగా మనం ఎంత లోన్కి అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాం ఈ అమ్మాయి ఎంత ఉండాలి దానితో పాటు ఎంత లోన్ తీసుకుంటే ఎంత వడ్డీ కడతాం ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నా అదేవిధంగా తమ్ రూల్స్ కొన్ని తమ్ రూల్స్ని మనమైతే ఫాలో అవ్వాలి ఆ తమ్ రూల్స్ని ఫాలో అవ్వకపోతే కష్టాలు తప్పవు ఆ రూల్స్ ఏంటో కూడా ఇదే వీడియోలో చెప్పబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి వెల్కమ్ టు లోన్ సిరీస్ ఎపిసోడ్ టూ హోమ్ లోన్ ఫస్ట్ పాయింట్ హోమ్ లోన్ అంటే మనం ఇంటిని కొనుక్కోవడానికి లేదా కట్టుకోవడానికి అదేవిధంగా రినోవేషన్ అనగా నవీకరణ దానికోసం తీసుకునే లోన్నే హౌసింగ్ లోన్ ఆర్ హోమ్ లోన్ అంటాం ఈ డబ్బుతో పబ్బులు పార్టీలు ఎంజాయ్ ఏమీ ఉండదు డైరెక్ట్గా ఎంతైతే బ్యాంకు డబ్బు ఇస్తుందో ఆ డబ్బుతో ఇంటిని కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి ఈ డబ్బు కూడా మనకి డైరెక్ట్గా రాదు ఎవరైతే బిల్డర్ ఉంటారో ఆ బిల్డర్కి డైరెక్ట్గా ఆ డబ్బు వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో మీరు ఒక ఫ్లాట్ని కొనుక్కుంటున్నట్లయితే బిల్డర్ ఒక కొటేషన్ ఇస్తాడు ఆ కొటేషన్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అమౌంట్ అంతా ఉంటుంది డైరెక్ట్గా ఆ కొటేషన్ని మనం బ్యాంకులో ఇస్తాం బ్యాంకు మేనేజర్ అంతా చూసి సిబిల్ స్కోరు ఆదాయం అంతా చూసి అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే వాళ్ళ టీంలో ఒకరు ఆ ప్రాపర్టీని డైరెక్ట్గా చూస్తారు అదేవిధంగా లీగల్ వెరిఫికేషన్ అంతా చేస్తారు అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే బ్యాంకు మేనేజర్ డబ్బుని బిల్డర్ బ్యాంక్ అకౌంట్లో వేస్తాడు ఎంత వేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఒక కోటి ఒక కోటిలో ఎయిటీ పర్సంటేజ్ అనగా ఎయిటీ ల్యాక్ ఇస్తాడు రిమైనింగ్ ట్వంటీ ల్యాక్ మనమే భరించాలి అర్థమైందా ఈ విధంగా హౌసింగ్ లోన్ వర్క్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కనుక బ్యాంకు మేనేజర్ మొత్తం డబ్బుని బిల్డర్ బ్యాంక్ అకౌంట్లో వేసినట్లయితే నెక్స్ట్ మంత్ నుండి మనకైతే ఈఎంఐ స్టార్ట్ అవుతాయి ప్రతీ నెల ఈఎంఐ కట్టుకుంటూ పోవాలా ఎప్పుడైతే ఈఎంఐస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు ఆ ప్రాపర్టీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పటి వరకు బ్యాంకు నేమ్ మీదే ఉంటుంది అవునండి మనం ఆ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోలేం పొరపాటున మనం కనుక లోన్ని ఎగ్గొట్టేసినట్లయితే బ్యాంక్ వచ్చి ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటుంది ఈ విధంగా హౌసింగ్ లోన్ వర్క్ అవుతూ ఉంటుంది ఇప్పుడు టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ ఫస్ట్ వన్ హోమ్ పర్చేజ్ లోన్ పర్చేజ్ అంటే కొనుగోలు మనమే కనుక ఇంటిని అది మేబీ విల్లా కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని కొందాం అనుకున్నట్లయితే బ్యాంకులు ఇచ్చే లోన్నే హోమ్ పర్చేజ్ లోన్ అంటాం ఇది ఎలా వరకు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ కడుతూ ఉన్నాడు వెళ్తాం సార్ నాకు మంచి ప్రాపర్టీ కావాలి కొనుక్కుంటా అని చెప్పగానే చూపిస్తాడు అంతా ఓకే అనుకున్నట్లయితే ఒక కొటేషన్ ఇస్తాడు ఆ కొటేషన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తాం బ్యాంకు మేనేజర్ అంతా చూసి మన శాలరీ సిబిల్ స్కోర్ అంతా చూసి లోన్ని శాంక్షన్ చేస్తాడు ఈ విధంగా వర్క్ అవుతుంటుంది ఇది హోమ్ పర్చేస్ లోన్ సెకండ్ వన్ ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటే బ్యాంకు మన లోన్ని ముందుగానే అప్రూవ్ చేస్తుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చేసే తప్పేంటంటే ఒక మంచి ప్రాపర్టీని చూస్తారు నచ్చుద్ది అడ్వాన్స్ని పే చేస్తారు ఆ తర్వాత లోన్ గురించి ఆలోచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ అంటాడు ఒక కోటి అంటాడు మనం ఏమనుకుంటాం ట్వంటీ పర్సంటేజ్ మనం అనగా ట్వంటీ ల్యాక్ నా పాకెట్ రిమైనింగ్ ఎయిటీ ల్యాక్ బ్యాంక్ ఇస్తుందాలే అని చెప్పి లైట్ తీసుకుంటాం ఆ తర్వాత బ్యాంక్ వెళ్తాం డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం బ్యాంక్ మేనేజర్ చూసి ఏంటి ఎయిటీ ల్యాక్ రాదు ఫిఫ్టీ ల్యాకే అంటాడు అయిపోయింది కథం అయిపోయి మొత్తం అడ్వాన్స్ వేస్ట్ ఎందుకంటే ఎయిటీ ల్యాక్స్ వస్తాయని చెప్పి బ్యాంక్ వెళ్తాం బ్యాంక్లో మనకి కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే వస్తాయి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ముందుగానే బ్యాంక్ వెళ్ళి చూడండి నా జీతం ఫామ్ సిక్స్టీన్ సెలరీ స్లిప్పు నా బ్యాంక్ స్టేట్మెంటు అంతా చూసుకో చూడు ఎంత వస్తుంది అని అడుగుతాం బ్యాంకు మేనేజర్ అన్ని చూసి ఓ బాగుంది సిక్స్టీ ల్యాక్ అంటాడు ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ని తీసుకెళ్ళి మనమైతే బిల్డర్కి చూపిస్తాం చూడు ప్రీ అప్రూవ్డ్ నాకు ముందుగానే బ్యాంకు అప్రూవ్ చేసేసింది సో ఇవ్వు అంటాం ఇస్తాడు ఇది ఈ స్లిప్ అన్నది త్రీ టు సిక్స్ మంత్స్ వ్యాలిడ్ ఆ లోపే మనం ఒక మంచి ప్రాపర్టీని చూస్ చేసుకొని ఆ కొటేషన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇవ్వాలి అప్పుడు బ్యాంక్ మేనేజర్ ఈ స్లిప్పు ఓ నేను ఇచ్చిందే ఓకే సిక్స్టీ ల్యాక్సా ఫైన్ అని చెప్పి ఆ కొటేషన్ని చూసి ఇస్తాడు లోన్ ఈ విధంగా ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్క్ అవుతుంటుంది మనం చూసుకోవచ్చు నెట్లో హోమ్ లోన్ ఎలిజిబిలిటీ కల్కులేటర్ కొట్టా సో ఏదో ఒక బ్యాంకు ఓపెన్ చేయండి ఈ విధంగా వస్తుంది మీ జీతం తక్కువ ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీ జీతం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండి టెన్ యూర్ కనుక ట్వంటీ ఇయర్స్ పెట్టుకొని వడ్డీ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫోర్ ఓకే ఫైన్ హెచ్డిఎఫ్సిలో ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది సో పాత ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా రన్నింగ్ ఈఎంఐస్ జీరో సో మీ జీతం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే మీకు వచ్చే లోన్ అంటే అంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది ఎంత లెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఈఎంఐ చూసుకున్నట్లయితే మంత్లీ టెన్ థౌజండ్ సో మీ జీతం ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ ఇక్కడ ఈఎంఐ టెన్ థౌజండ్ ఒకవేళ మీ జీతం ఫిఫ్టీ థౌజండ్ అయితే మీకు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు లోన్ రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఈఎంఐ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికి ఎవరికైతే ఫిఫ్టీ థౌజండ్ జీతం ఉందో వాళ్ళకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది బట్ చూసుకోండి తమ్రూల్ చెప్పాను కదా స్టార్టింగ్లో మీ ఇంటి వ్యాల్యూ ఖచ్చితంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఒక సంవత్సర ఆదాయం ఎంతైతే వస్తుందో ఇంటూ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం సంవత్సరానికి టెన్ ల్యాక్ టెన్ ల్యాక్ ఇంటూ ఫైవ్ ఎంత ఫిఫ్టీ ల్యాక్ అంత మాత్రమే మీ ఇంటి వ్యాల్యూ ఉండాలి దానికంటే ఎక్కువ ఉండకూడదు అది తమ్రూల్ అర్థమైందా అదేవిధంగా ఈఎంఐ అన్ని ఈఎంఐస్ కలిపి మీ జీతంలో మీ మంత్లీ జీతంలో ఫార్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఫార్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం వన్ ల్యాక్ అలాంటప్పుడు అన్ని ఈఎంఐస్ కలిపి మీ ఈఎంఐస్ అన్ని ఈఎంఐస్ కలిపి ఖచ్చితంగా ఫార్టీ థౌజండ్ కన్నా తక్కువ ఉండాలి అలా ప్లాన్ చేసుకోండి ఇవి రెండు రూల్స్ వీటిని మర్చిపోకండి అదేవిధంగా మీ జీతం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ మీ జీతం వన్ ల్యాక్ ఉన్నట్లయితే మీకు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్ వరకు లోన్ రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఈఎంఐ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ థౌజండ్ చూడండి ఈఎంఐ ఫిఫ్టీ థౌజండ్ జీతం లక్ష ఈఎంఐ యాభై వేలు అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ తప్పు ఎప్పుడైనా సరే నలభై వేల కన్నా తక్కువ ఉండాలి ఈఎంఐ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ముందుగానే చూసుకొని డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంకులో ఇచ్చి ఒక స్లిప్ తీసుకొని ఆ తర్వాత ఇంటిని వెతుక్కోండి ఈ విధంగా వర్క్ అవుతుంటుంది ఇంకా థర్డ్ వన్ హోమ్ కన్స్ట్రక్షన్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ సైట్ ఉంది ఆ సైట్లో ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నారు కట్టుకోవచ్చు మీరేం చేయాలి ఆ సైటు పేపర్స్ని బ్యాంకుకి తీసుకెళ్ళాలి చూడండి సార్ ఇది నా సైటు నాదే చూసుకోండి ఈ సైట్లో కొత్తగా ఇంటిని అనుకుంటున్నా అని చెప్పగానే ఇస్తారు అప్రూవ్ చేస్తారు ఎలా ఇస్తారు డబ్బు స్టెప్ వన్ కాస్త డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో గుంతలు పిల్లర్సు అన్నీ వేసుకోవాలి అంతా వేసుకున్నట్లయితే మళ్ళీ వెళ్ళాలి వేసాం సార్ అని చెప్పాలి మళ్ళీ ఇంకాస్త డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో స్లాబ్ మళ్ళీ వెళ్ళాలి ఫినిషింగ్ ఈ విధంగా విడతల వారీగా డబ్బుని రిలీజ్ చేస్తుంది బ్యాంక్ ఆ డబ్బుతో మనమైతే ఇంటిని కట్టుకోవచ్చు ఇంకా ఫోర్త్ వన్ ప్లాట్ లోన్ స్థలం కూడా లేదు స్థలం కూడా కావాలి ఇస్తాడా ఇస్తారు బట్ ఆ డబ్బుతో స్థలాన్ని కొనుక్కోవాలి మళ్ళీ ఆ స్థలంలో ఇంటిని కట్టుకోవాలి అంత ఎలిజిబిలిటీ మనకైతే ఉన్నట్లయితే స్థలానికి ఇంటికి రెండింటికి డబ్బిస్తారు బ్యాంకు వాళ్ళు ఈ విధంగా వర్క్ ఉంటుంది అర్థమైందా మనం ప్లాట్ లోన్ తీసుకున్నట్లయితే స్థలానికి డబ్బిస్తారు కొనుక్కుంటాం అదేవిధంగా ఆ స్థలంలో ఇంటిని కట్టుకోవడానికి కూడా డబ్బు ఇస్తుంది బ్యాంక్ సో డబ్బు తీసుకొని స్థలాన్ని కొనుక్కొని ఇంటిని కూడా కట్టుకోవాలి ఇంటిని కట్టుకున్నట్లయితే మాత్రమే ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి లేకపోతే బెనిఫిట్స్ రావు ఇంకా ఫిఫ్త్ వన్ టాప్ అప్ లోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లోన్ ఉంది చాలా లోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిటీ ల్యాక్ లోన్ తీసుకున్నాం ఆల్రెడీ ట్వంటీ ల్యాక్స్ కట్టేశాం ఈఎంఐస్తో ఇంకా బాకీ స్టాండింగ్ సిక్స్టీ ల్యాక్ ఉంది అలాంటప్పుడు ఏం చేయొచ్చు బ్యాంక్ వెళ్ళి చూడండి సార్ నేను ఇంకొక ఫ్లోర్ని అనుకుంటున్నా ఫైవ్ ఫ్లోరు డబ్బులు కావాలి అని చెప్పగానే ఇస్తారు ఎందుకంటే మన పాతలోన్ని ఆన్ టైంలో కడుతున్నట్లయితే అంతా చూసి బాగానే కడుతున్నాడు ఇవ్వచ్చు అని చెప్పి మనకి ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే టాపప్ లోన్ ఇస్తారనమాట లోన్ మీద లోన్ సేమ్ వడ్డీ సేమ్ ఈఎంఐ కొన్ని బ్యాంకులు ఎక్కువగా వడ్డీని ఛార్జ్ చేస్తుంటాయి ఉంటాయి సెపరేట్గా ఈఎంఐని పెడుతూ ఉంటాయి అది టాప్ అప్ లోన్ అర్థమైందా ఇంకా సిక్స్త్ వన్ హోమ్ రెనోవేషన్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు పాతది దాన్ని కొత్తగా మాడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారు దానికి అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ వెళ్ళి చూడండి ఇది నా ఇల్లు ఈ ఇంటిని నేను కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను సో డబ్బులు ఇవ్వండి అంటే మొత్తం చూసి జీతం అదేవిధంగా సిబిల్ స్కోరు అన్నీ చూసి సెపరేట్గా హోమ్ రెనోవేషన్ లోన్ని ఇస్తారు ఫైన్ ఇన్ని టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ ఉన్నాయి మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఎవరికి ఇస్తారు ఎవరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి ఎందుకంటే వీళ్ళకి ఎవ్రీ మంత్ డబ్బు అన్నది వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మంత్లీ మంత్లీ డబ్ వస్తూ ఉంటుంది సో డబ్బు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే లోన్ని ఇస్తాయి బ్యాంక్స్ అసలు ఏజ్ ఏజ్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ ఏజ్ ట్వంటీ వన్ టు సిక్స్టీ మిడిల్లో ఉండాలి అర్థమైందా ట్వంటీ వన్ కన్నా తక్కువ ఉన్న సిక్స్టీ కన్నా ఎక్కువ ఉన్నా ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు అదేవిధంగా ఒకవేళ మీరే కనుక విలేజ్లో జాబ్ చేస్తున్నట్లయితే మినిమం మీ జీతం టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అయినా ఉండాలి అదేవిధంగా మీరే కనుక సిటీస్ ఆర్ టౌన్స్ అక్కడ జాబ్ చేస్తున్నట్లయితే మినిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు అదేవిధంగా సిబిల్ స్కోర్ ఖచ్చితంగా సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండాలి సెవెన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉన్నట్లయితే చాలా బ్యాంకులు లోన్ని ఇవ్వవు అదేవిధంగా మనం జాబ్లో జాయిన్ అయ్యి కనీసం టూ ఇయర్స్ అయి ఉండాలి అంతేగాని ఈ రోజు జాబ్లో జాయిన్ అయ్యా రేపు హోమ్ లోన్ కావాలంటే ఏ బ్యాంకు ఇవ్వదు మినిమం టూ ఇయర్స్ అదేవిధంగా ప్రజెంట్ ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నామో ఆ కంపెనీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఒక ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి అర్థమైందా జస్ట్ నిన్నే జాయిన్ అయ్యా ఈ కంపెనీలో రేపు లోన్ కావాలంటే ఏ బ్యాంకు ఇవ్వదు కనీసం వన్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి అదేవిధంగా మీరే కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనగా డాక్టర్స్ లోయర్స్ దానితో పాటు వ్యాపారాలు ఇలా సొంతంగా డబ్బుని సంపాదించుకుంటూ ఉన్నట్లయితే మీ ఏజ్ ట్వంటీ వన్ టు సిక్స్టీ ఫైవ్ అంతవరకు ఛాన్స్ ఉంది అదేవిధంగా మీ వ్యాపారం ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ అన్నది ఎవ్రీ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఖర్చు అంతా పోయిన తర్వాత ట్యాక్స్లు అవి ఇవి అంతా తీసిన తర్వాత టూ టు త్రీ ల్యాక్స్ నెట్ ప్రాఫిట్ ఉండాలి అర్థమైందా నెట్ ప్రాఫిట్ ఖర్చు అంతా పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ టూ టు త్రీ ల్యాక్స్ వస్తున్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే మీకు హోమ్ లోన్ వస్తుంది అదేవిధంగా ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మినిమం టూ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఇంకా డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు అలాంటప్పుడు మూడు ఫోటోలు ఆధార్ కార్డు పాన్ కార్డు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ ఇవ్వాలి దానితో పాటు లాస్ట్ త్రీ మంత్స్ యొక్క శాలరీ స్లిప్ ప్రతి మంత్ జనరేట్ అవుతూ ఉంటుంది కదా లాస్ట్ త్రీ మంత్స్ యొక్క శాలరీ స్లిప్ లేకపోతే ఫామ్ సిక్స్టీన్ సబ్మిట్ చేయండి అదేవిధంగా లాస్ట్ సిక్స్ మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయో అనగా జీతం ఉందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ని చూపించాలి అదేవిధంగా లాస్ట్ త్రీ ఇయర్స్ యొక్క ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసుకుంటుంటాం కదా లాస్ట్ త్రీ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ యొక్క ఐటీ రిటర్న్స్ని ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే ఎక్స్ట్రాగా మీరైతే మీ కంపెనీ లేదా మీ వ్యాపారం యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేయాలి అంటే ఎంత ప్రాఫిట్ వస్తుందో చూపించాలి ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి ఓకే మేము అప్లై చేస్తాం కానీ ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి చెప్పండి అని అడగచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎప్పుడైతే మీకు ఆదాయం ఎక్కువ ఉండి మీ సిబిల్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ ఆ విధంగా ఉన్నట్లయితే మీకు మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకులు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్ సింపుల్గా చెప్పాలంటే కమిషన్ ఈ కమిషన్ చూసుకున్నట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంకులో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది ఆఫ్ లోన్ అమౌంట్ ఎంతైతే లోన్ని తీసుకుంటూ ఉన్నామో ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంత అమౌంట్ని మనమైతే ప్రాసెసింగ్ ఫీ కింద పే చేయాలి అదేవిధంగా సిటీ బ్యాంక్ ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ మినిమం అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ ఖచ్చితంగా మనమైతే బ్యాంకుకి పే చేయాలి అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఎస్బీఐ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ హెచ్డిఎఫ్సి ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా ఎల్ఐసిలో చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ యాక్సిస్లో సెవెన్ పాయింట్ సిక్స్ ఈ విధంగా ఉంది ఇవి మారుతూ ఉంటాయి గమనించండి నేను చెప్పేది ఏంటంటే మీరు లోన్కి అప్లై చేసే ముందు బ్యాంక్ వెళ్ళి కంపేర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీలో సిక్స్ బ్యాంక్స్ ఉంటే సిక్స్ బ్యాంక్స్కి వెళ్ళండి అడగండి కంపేర్ చేయండి ప్రాసెసింగ్ ఫీ ప్రీ క్లోజర్ ఛార్జెస్ ప్రీ పేమెంట్ ఛార్జెస్ ఇవి కూడా చూడాలి ప్రీ పేమెంట్ ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కడుతూ ఉన్నాం డబ్బు వచ్చింది సడన్గా కాస్త డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఒకేసారి కట్టేయచ్చు అంటే లోన్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ ఇంకా పెండింగ్ ఉంది మీ వద్ద ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఆ ఫైవ్ ల్యాక్స్ని బ్యాంక్ వెళ్ళి కట్టేయచ్చు అలా కట్టడానికి ఛార్జ్ ఉంటుంది దాన్నే ప్రీ పేమెంట్ ఛార్జెస్ అంటాం ఇవి చూసుకున్నట్లయితే అప్ టు ఫోర్ పర్సంటేజ్ మనం ఎంతైతే కడుతూ ఉన్నామో ఇంటూ ఫోర్ పర్సంటేజ్ అంత అమౌంట్ని పెనాల్టీగా కట్టాలి అది చూసుకోండి అది తక్కువ ఉండాలి కొన్ని బ్యాంక్స్లో వన్ పర్సంటేజే కొన్ని బ్యాంక్స్లో ఫోర్ పర్సంటేజ్ కంపేర్ చేసుకోండి అదేవిధంగా ఈ ఛాన్స్ అన్నది ట్వల్వ్ ఈఎంఐస్ తర్వాత లేకపోతే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ విధంగా ఉంటుంది ఒకేసారి కట్టలేము ఫోర్ ఇయర్స్ అన్నారనుకోండి ఫోర్ ఇయర్స్ తర్వాత మనమైతే ప్రీ పేమెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రీ క్లోజర్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ఇంకా టెన్ ల్యాక్స్ ఉంది మీ వద్ద టెన్ ల్యాక్స్ ఉన్నాయి మొత్తం కట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు అక్కడతో క్లియర్ అలా క్లియర్ చేసుకోవాలన్నా ఛార్జ్ ఉంటుంది అప్ టు ఫోర్ పర్సెంటేజ్ దాన్ని ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటాం ఇది కూడా అంతే ఇంత టెన్ యూర్ తర్వాత మాత్రమే కట్టాలి అంటారనమాట చూసుకోండి ఇవి తక్కువ ఉండాలి నెక్స్ట్ వన్ అసలు మనం ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలి అదేవిధంగా బై ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత వడ్డీ కట్టాలి చూద్దాం హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ కొట్ట అంటే మనం ఎంత లోన్ తీసుకుంటే ఎంత వడ్డీ కట్టాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లోన్ కావాలి ఫిఫ్టీ ల్యాకా ఫిఫ్టీ ల్యాక్ని ఎంటర్ చేస్తున్నా టెన్ యూర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ని పెడుతున్నా అదేవిధంగా వడ్డీ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పాయింట్ ఫోర్ కామన్ సో ఫిఫ్టీ ల్యాక్కి మీరు కట్టాల్సిన ఈఎంఐ ఎప్పుడు టెన్ యూర్ థర్టీ ఇయర్స్ పెట్టుకున్నట్లయితే మీరు కట్టాల్సిన ఈఎంఐ థర్టీ ఎయిట్ థౌజండ్ నైంటీ టూ అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ అనగా అసలు వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకుంటాం కానీ మనం థర్టీ ఇయర్స్లో ఎంత ఎక్కువగా వడ్డీ కడతామంటే అసలు ఫిఫ్టీ ల్యాక్ దానికి మనం కట్టాల్సిన వడ్డీ ఎయిటీ సెవెన్ ల్యాక్ చూడండి అసలు ఫిఫ్టీ కానీ వడ్డీ ఎయిటీ సెవెన్ ల్యాక్ అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి బై ద ఎండ్ ఆఫ్ ది డే అనగా థర్టీ ఇయర్స్లో మనం కట్టాల్సింది ఒక కోటి థర్టీ సెవెన్ ల్యాక్ అసలు ఫిఫ్టీ ల్యాక్ కానీ థర్టీ ఇయర్స్లో మనం కడుతుంది ఒక కోటి ముప్పై ఏడు లక్షలు అదే మనమే కనుక టెన్యూర్ వ్యవధిని తగ్గించుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి తగ్గించుకున్నట్లయితే ఈఎంఐ ఫార్టీ త్రీ థౌజండ్కి తగ్గుతుంది అసలు ఫిఫ్టీ ల్యాక్ ఎక్కడ వడ్డీ ఫిఫ్టీ త్రీ ల్యాక్ ఓకే ఈక్వల్ మనం ఎంతైతే అసలు తీసుకుంటున్నామో అంతే వడ్డీని కడుతూ ఉన్నాం బై ద ఎండ్ ఆఫ్ ది డే ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం టోటల్గా బ్యాంకుకి కట్టేది ఒక కోటి మూడు లక్షలు అర్థమైందా అంత కడతాం అదే మనమే కనుక టెన్యూర్ని కాస్త తగ్గించినట్లయితే టెన్ ఇయర్స్కి తగ్గించుకున్నట్లయితే ఈఎంఐ సిక్స్టీ వన్ థౌజండ్ సో ఇప్పుడు అసలు ఫిఫ్టీ ల్యాక్ మనం కట్టాల్సిన వడ్డీ తక్కువ కేవలం ట్వంటీ ఫోర్ ల్యాక్ అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి బై ద ఎండ్ ఆఫ్ ది డే టెన్ ఇయర్స్ తర్వాత మనం టోటల్గా బ్యాంకుకి కడుతుంది సెవెంటీ ఫోర్ ల్యాక్ ఈ విధంగా వర్క్ అవుతుంటుంది సో నేను చెప్పేది ఏంటంటే మీకు కనుక డబ్బు ఉన్నట్లయితే టెన్యూర్ని తక్కువ పెట్టుకోండి తక్కువ టెన్యూర్ని పెట్టుకున్నట్లయితే తక్కువ వడ్డీ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఇయర్స్కి మనం కట్టాల్సిన వడ్డీ ట్వంటీ ఫోర్ ల్యాక్ దీన్నే నేను థర్టీ ఇయర్స్ పెట్టినట్లయితే మనం కట్టాల్సిన వడ్డీ ఎయిటీ సెవెన్ ల్యాక్ సో తక్కువ టెన్యూర్ని పెట్టుకోండి డబ్బు ఉన్నట్లయితే ఖచ్చితంగా తక్కువ టెన్యూర్ ఇంకా ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఎయిటీసీ మనం ఎంతైతే అసలు కడుతూ ఉన్నామో ఈఎంఐలో ఎంతైతే అసలు కడుతూ ఉన్నామో దానికి గాను దానిపై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది సెక్షన్ ఎయిటీసీ అదేవిధంగా మనం ఎంత అయితే వడ్డీ కడుతున్నామో దానికి కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ బి మనం అప్ టు ల్యాక్స్ వరకు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు ఇంకా చాలా విధాలుగా ఆదా చేసుకోవచ్చు ఆ వీడియో ఆల్రెడీ చేసా వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు డౌట్ వచ్చే ఉంటుంది నాకు ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది వడ్డీ ఎక్కువ ఇప్పుడు నేను మార్చుకోవచ్చా ఎస్ దాన్నే స్విచ్చింగ్ అంటాం ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకి మార్చుకోవచ్చు ఎలా మీరేం చేయాలి ఫస్ట్ కొత్త బ్యాంక్ ఏదైతే కొత్త బ్యాంక్ ఉందో ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో మాట్లాడాలి నాకు ఆల్రెడీ లోన్ ఉంది అది మారుస్తా మీ బ్యాంకులోకి మారుస్తా అని చెప్తే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఫిల్ చేయాలి దాన్ని తీసుకెళ్ళి ఏదైతే బ్యాంకులో ఆల్రెడీ లోన్ ఉందో ఆ బ్యాంకులో ఇవ్వాలి వద్దునైనా నీ లోన్కో దండం నాకు వద్దు వడ్డీ ఎక్కువ మారిపోతున్నా అని చెప్తే ఒప్పుకుంటాడు సో ఈ బ్యాంకులో లోను ఆ బ్యాంక్కి షిఫ్ట్ అవుతుంది సో అప్పటి నుండి కొత్త ఈఎంఐ తక్కువ ఈఎంఐ ఎందుకంటే వడ్డీ తక్కువ కాబట్టి సో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది నేను చెప్పేది అంటే ఎప్పుడైనా డబ్బు వచ్చినట్లయితే కడుతూ ఉండండి ఒక ఈఎంఐ ఎక్కువ కట్టండి ప్రతి ఇయర్ ఒక ఈఎంఐ ఎక్కువ కట్టండి అలా ఎక్కువ కట్టినట్లయితే ట్వంటీ ఇయర్స్ ఉన్న టెన్ ఇయర్ తగ్గుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్కి తగ్గిపోతుంది అనమాట ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది సో మీకు గనక హోమ్ లోన్ గురించి మరిన్ని డౌట్స్ ఉన్నట్లయితే ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అనేది కింద లో ఉంది యాప్లో చూసుకున్నట్లయితే త్రీ అవర్స్ కోర్స్ ఉంది దేనిపైన హోమ్ లోన్ పైన సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది కింద లో ఉంది యాప్లో కోర్స్ ఉంది హోమ్ లోన్ పై ఓన్లీ హోమ్ లోనే కాదు పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ కార్ లోన్ మోర్టగేజ్ లోన్ రివర్స్ మోర్టగేజ్ లోన్ ప్రతి ఒక్క లోన్ గురించి కోర్స్ ఉంది ఫ్రీడమ్ యాప్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అదేవిధంగా వ్యాపారం ఏ వ్యాపారం అయితే బాగుందో ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు నేను ఈ విధంగా సక్సెస్ అయ్యా మీరు కూడా అవ్వండి అని చెప్పి గైడ్ చేస్తారనమాట అదేవిధంగా ఫార్మింగ్ ఎవరైతే ఫార్మర్ చాలా తక్కువ ల్యాండ్లో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో ఆ ఫార్మరే మీకు మార్గదర్శకులు ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇలా చెప్పుకుంటూ పోతే నైన్ హండ్రెడ్ కంటే ఎక్కువ కోర్సులు ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్